గత 3 రోజుల క్రితమే భారీ వర్షాలు పడడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా. మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా విద్యాశాఖకు సంబంధించి కూడా 2 రోజులు స్కూళ్ళకు సెలవు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అంటే ఉత్తర ప్రదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ సంబంధించి వచ్చేసి దాదాపు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిస్తుంది చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే దాదాపు ఇప్పటికే అక్కడ ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్ని అంటే శ్రీరామ్ సాగర్ కావచ్చు లేకపోతే ఎల్లంపల్లి కావచ్చు మిడ్ బానేర్ కావచ్చు ఇవన్నీ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే పడిన వర్షాలకు పైనుంచి వస్తున్నటువంటి వరదలకు మొత్తం అన్ని ప్రాజెక్టులు నిండుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకవేళ వాన ఉధృతంగా పడితే అక్కడ కూడా ఇప్పటికే ఆ ప్రాజెక్టులు ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. అది హైదరాబాద్ సంగతి వచ్చేసినట్టే హైదరాబాద్లో కూడా అంటే మోస్తారు వానలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇమాక్ సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు ఇవి కూడా ఇప్పటికే నిండుకుని అంటే ఫుల్గా నిండుకొని అక్కడ వరద వచ్చిన వరదతో ఇప్పటికే ఫుల్ నిండుకొని అంటే అలుగులు కూడా దుంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ ఈ వానలతో కూడా చాలా అంటే ప్రభావితం అంటే ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అంటే వస్తున్న వరదతో కొన్ని లోతెత్తు ప్రాంతాలు ఇవరికే మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఈ వర్షాలు అంటే రానున్న 2 రోజుల్లో వర్షాలు భారీ ఎత్తున పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే అంటే ముని అంటే లోతెత్తు ప్రాంతంలో ఉన్న ఆల్రెడీ నీళ్లు నిలిచి ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా ఈ వానలు మరి ఉన్న వాటర్కి ఈ వాటర్ తోడు అయితే ఇప్పటికీ ఆ లోతెత్తు ప్రాంతాలు అంటే వర్షంలోనే ఉండే అవకాశం ఉంది. అంటే ఆ వరదలోనే ఆ లోతెత్తు ప్రాంతాలు ఉండే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు దీనిపై ఆల్రెడీ చర్యలు మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడైతే వర్షం కారణంగా ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఏరియాలకు సంబంధించి అక్కడ నుంచి ఏదైనా సమస్యలు ఏర్పడినా ఏదంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అక్కడ ఎలాంటి సమస్య ఉన్నా మాకు వెల్లడించండి చెప్పండి అని చెప్పి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో కూడా అంటే మళ్ళీ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మళ్ళీ 2 రోజులలో భారీ వర్షాలు ఉండడంతో స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.